హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి సిహెచ్ వాల్. సో ఈరోజు ఏంటంటే ఈవినింగ్ అండి, నైటు ఇంకా అంటే అన్నం తినబుద్ధి వేయలేదన్నమాట. సో ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను, దోశలు వేసుకుంటున్నాను. సో ఎగ్ ఉందని చెప్పేసి ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను అన్నమాట. సో ఎగ్ కలిపేసి ఉంచుకున్నాను నేను, ఇలాగా ఎగ్ ఒకటి మ్యాష్ చేసేసి ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే ఇలా కలుపుకుని ఉంచుకోవడం వల్ల నీసు వాసన రాదండి. మామూలు ఎగ్ అలా వేసేస్తే మనం అట్టు తిన్నప్పుడు కొంచెం నీ స్మెల్ వస్తుంది, ఎగ్ స్మెల్ వస్తుంది. సో ఇలా వేసుకోవడం వల్ల స్మెల్ రాదు. సో ట్రై చేయండి, చాలా బాగుంది. ఇలా వేసుకోవడం వల్ల అసలు ఎగ్ స్మెల్, ఎగ్ కూడా వేసినట్టు కూడా తెలియలేదు అనమాట, చాలా బాగుంది. సో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేశానన్నమాట. ఇంకా చాలా బాగుంది ఎగ్ దోశ. నేను అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఎగ్ దోశ, ఎందుకంటే స్మెల్ వస్తుందని, ఎగ్ స్మెల్ వస్తుందని ఇష్టం ఉండదు. సో అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎగ్ అలా డైరెక్ట్గా వేసేస్తే స్మెల్ వస్తుంది కదా. సో ఇలా వేయకుండా ఉంటే స్మెల్ రాలేదు, చాలా బాగుంది. బాగుంది అసలు స్మెల్ రాకుండా తిన్నాను నేను. సో పౌడర్ వేస్తున్నాను నేను. నేను ఏంటంటే పల్లీలు, శనగపప్పు, మినపప్పు అది పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఇంట్లోని. సో కారము అంత ఉప్పు ఎండుమిర్చి అవన్నీ వేసేసి కలిపేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ పౌడర్ దాని మీద వేసాను నేను ఎగ్ వేసేసినాక. సో ఎగ్ వేసేసినాక పౌడర్ వేసేసుకున్న తర్వాత ఇంకో తర్వాత ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇది ఒకవైపునే, మళ్ళీ ఇంకా దీని రెండో వైపున కాల్చట్లేదు, ఒకవైపునే. సో చాలా బాగుంది, చాలా మెత్తగా మెత్తగా దూదిలా ఉంది దోశ, చాలా బాగుంది. సో ఏంటంటే అన్నం తినబుద్దేక ఇలా దోశ ట్రై చేశానన్నమాట, అంటే వేసుకున్నాను. ఎప్పుడో తినే అన్నమే కదా అని చెప్పేసి ఇలా దోశ వేసుకొని తిన్నాను అన్నమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. సో ఏంటంటే పక్కనే కంట సింబల్ ఉంటుంది, అది కూడా కొట్టేయండి. ఎందుకంటే నా నేను పెట్టిన వెంటనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. ఓకే అండి. సో సెకండ్ దోశ వేస్తాము. సెకండ్ దోశ అది లేదు, ఆమ్లెట్ ఏం లేదు, సో ఎగ్ వేయలేదు. మామూలు ప్లెయిన్గా పౌడర్ వేసాను అనమాట, కార పొడి వేసాను ప్లెయిన్గా. సో తర్వాత మూడో దోశ కూడా వచ్చింది ప్లేన్ ఎలా ఉంటుందని చెప్పేసి కార పొడి వేసేసి వేస్తాను. నేను ఎక్కువగా పెద్దగా మామూలు ప్లేన్ దోశ వేసేసుకుని దాంట్లో కొబ్బరి చట్నీ అలా వేసుకొని తినేస్తాము. ఇలా పొడి ఎగ్ అలాంటివి ఎక్కువ వేసుకుని తినము, మామూలుగానే వేసుకుని తినేస్తాం. సో ఈరోజు వేసుకోవాలనిపించింది, వేసుకుని తినేస్తున్నాను అనమాట. సో ఇది నైట్ టైం చేసుకుంటున్నాను, ఇది భోజనం తినబుద్ది కాక. అయితే మా వారు నీసు తినరు అనమాట, ఆ రోజు నేను దోశ వేసుకున్న రోజు నీసు తినరు. సో ఏమైంది, నేను ఎగ్ దోశ వేసుకున్నాను, ఎగ్ దోశ ఎక్కువ వేసుకొని పెద్దగా నేను. సో ఎగ్ దోశ వేసుకున్నాను, రెస్టారెంట్ స్టైల్లో వేసేసుకుంటున్నావు, నేను తినలేనప్పుడు, నేను తినలేని రోజు నాడు వేసుకుంటున్నావు నువ్వు, నాకు వేసి పెట్టమంటే వేసి పెట్టవు అది ఇది అని చెప్పేసి అన్నారనమాట. సో నేను ఏంటి నాకేదో వేసుకోవాలనిపించింది అంతే, నేను ఎప్పుడైనా వేసుకున్నాను ఇలాగ అసలు అని చెప్పేసి నేను. సో అలాగనమాట. సో లాస్ట్ది ఇంకా మూడోది దోశ ఎగ్ వేసేసి వేసేస్తున్నాను. సో పొడి కూడా, కారపొడి కూడా వేసేసుకొని ఇక ఫైనల్ అట్టిది ఆయిల్ వేసేసుకుని దింపేసుకొని తినేయడమే ఇంకా. సో ఈరోజు ఇలా అయిపోయింది డే, నైట్ డిన్నర్ ఇలా అయిపోయింది అనమాట. డిన్నర్ ఇలా కాంజీ చేశాను.